హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ మొగిలి కిరణ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఇక ఈరోజు తెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చదివే ముందుగా కొన్ని ముఖ్యాంశాలు 9, 10, 11 తరగతులకు పరీక్షలు రద్దు చేసిన తమిళ సర్కార్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరి తమిళ సర్కార్ సీఎం పళనిస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉన్నది ఇకపోతే మరో విశేషం ఈరోజు భారత్ బంద్ పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పేద తరగతి మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్ నిర్వహించారు. మరి భారత్ బంద్ ఈ రోజు కొనసాగుతా ఉంది. ఇక మరో విశేషం మీ ముందు 69 TV తెలియజేస్తున్నది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సర్కార్ జీతం తీసుకుంటూ ఆఫీస్కు వెళ్లకుండానే విధులు నిర్వర్తించకుండానే ఇంట్లోనే ఉండి అక్కడ ఆఫీసులో మాత్రం హాజరుంటది, వ్యక్తి మాత్రం ఇక్కడ ఉద్యోగం మాత్రం ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విధంగా హాజరు అక్కడ పడతా ఉంది, ఉద్యోగం ఏమో చేయట్లేదు, విధులు నిర్వర్తించట్లేదు, జీతం మాత్రం తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు ఉద్యోగులు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో పలు కార్యాలయాల్లో ఉన్నట్లుగా 69 TVకి సమాచారం ఉంది. మరి దానిపైన 69 TV ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఉంది. మరి వారి యొక్క తతంగాలు త్వరలో బట్టబయలు చేసేటువంటి రోజు వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. ఇక ప్రభుత్వ అధికారుల పనితీరు చూస్తే చాలా మంది ప్రజలు ఏదో ఒక సమస్య పైన ఆర్టీఓ ఆఫీస్ అవ్వచ్చు, ఇతర ఏ ఆఫీసులు అయినా సరే రోజు రోజుగా ఆఫీసుల చుట్టూ తిరిగి వారు విసిగెత్తిపోతున్నారు. కారణం ఏంటంటే అధికారులు సమయానికి రాకపోవడం, వేలకి సరైనటువంటి సమయంలో ఆఫీస్కు రాకపోవడం ద్వారా ప్రజలు విసిగిపోతున్నారు. రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, లీవ్లో ఉన్నారు, మరో 3 రోజుల దాకా రాకపోవచ్చు. ఈ విధంగా చాలా సమస్యలు తలెత్తుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో. దీంతో ప్రజలు విసిగిపోతున్నారు. వీటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కాస్త నిఘా పెట్టి మరి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు బాహుపాఠంగానే చెప్తున్నారు. వారిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా 69 TV ఎప్పుడో పెట్టి ఉంది. ఇక ముందుగా మనం ప్రధానమైనటువంటి వార్తల కోసం తెలుగు దినపత్రికలకు వెళ్దాం. ఈరోజు ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తా ఉంది హెడ్లైన్, ఇక్కడ చూడొచ్చు 7 ఉన్నావు బిడ్డ అంటూ మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో 100 మందికి పైగా ఆచూకీ గల్లంతు, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసుల గోస, ఎన్నటికైనా తిరిగి వస్తారని అయిన వారి ఎదురుచూపులు. చూడొచ్చు మనం కన్నీరింకిన కళ్ళతో ఆచూకీ లేని కుమారుడు కృష్ణారెడ్డి ఫోటోతో సాయమ్మ, ఇక్కడ చిత్రం చూడొచ్చు మనం. ఇక గ్రీన్ కార్డులపై నిషేధం ఎత్తివేత, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన. వారంలో 5 రోజులు అమెరికన్ కార్నర్ సేవలు, వై యాక్సిస్ ఫౌండేషన్తో US ఎడ్యుకేషన్ ఒప్పందం. ఇది మీ సామాజిక బాధ్యత, సోషల్ మీడియా సంస్థలు ఓటీటీలకు కేంద్రం నిబంధనలు, మరింత జవాబుదారీతనం అవసరమని స్పష్టీకరణ. ఇక నీరవ్ మోదీని భారత్కు పంపాల్సిందే లండన్ కోర్టు తీర్పు, అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం. నర్మెట్టలో వేట శిల్పం, ఇక చూసినట్లయితే మరో హెడ్లైన్ మనకు ప్రధానంగా ఈరోజు ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. టీకా ధర ₹500 ఒక్కో డోస్ ఖరీదిది, నేడో రేపో సర్కార్ ఖరారు, ప్రైవేట్ లో పంపిణీపై చర్చలు. ఇక ఆ రహస్యం ఏంటో చెప్పండి అంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది. 30 రోజుల్లో కేసుల పరిష్కారం ఎలానో తెలుసుకోవాలని ఉంది, ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటుపై హైకోర్టు వ్యాఖ్యలు. ఇక భారీగా పెరిగిన నార్లాపూర్ అంచనా, ₹892 కోట్ల నుంచి ₹1448 కోట్లకు. కాల్పుల విరమణకు కట్టుబడదాం భారత్ పాక్ నిర్ణయం. ఇక ఉద్యోగాల భర్తీలో తిరుగులేని ప్రగతి, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ. ఉత్తమ ఐటీ మంత్రి కేటీఆర్, తెలంగాణకు 2 స్కోచ్ పురస్కారాలు. దివికేగిన సాహితీ సింగం, విమర్శకుడు కథకుడిగా సింగమనేని నారాయణ సేవలు విశిష్టం. ఇక ఆర్టీసీ బస్సుల్లో వినోదం దూరం, ఇప్పుడు చూడొచ్చు మనం రాజధాని బస్సులు టీవీ లేకుండా ఇలా చిత్రంలో చూడొచ్చు. ఇక హిందూ మహిళ తండ్రి తరఫు వారసులకు తన ఆస్తిని పంపొచ్చు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఇక ఈరోజు సాక్షి దినపత్రిక మనం చూద్దాం. ముందుగా చూసినట్లయితే ఐఆర్సిటీసీ, ఇక్కడ చూడొచ్చు మనం, ఐఆర్సిటీసీలో బస్ టికెట్లు అభిబస్తో ఒప్పందం. ఇక 3వ రోజు ముందుకే తిరిగి 15,000 పైకి నిఫ్టీ, 51,000 పైన సెన్సెక్స్ ముగింపు. మిగతా వివరాలకు బిజినెస్ పేజీలో చూడొచ్చు. ఇక ఈరోజు సాక్షి దినపత్రికలో కనిపిస్తున్నటువంటి ప్రధానమైన వార్తలు, నీరవ్ పై భారత్లో విచారణ, పరారిలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్లోని కోర్టులో విచారించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ కోర్టు తీర్పిచ్చింది. ఇక సరిహద్దులో కాల్పుల విరమణ, భారత్ పాకిస్తాన్ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాలను అమలు చేయాలని 2 దేశాలు అంగీకారానికి వచ్చాయి.
గ్రీన్ కార్డ్ దరఖాస్తులకు ఓకే. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డుల దరఖాస్తుకు వీలు కల్పిస్తూ జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వార్తలకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఆస్ట్రేలియాలో ఫేస్బుక్, గూగుల్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల మీడియా సంస్థల వార్తల్ని వాడుకుంటే డబ్బులు చెల్లించాలి. సోషల్ చెక్. ఇక ఈరోజు సాక్షి దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న మెయిన్ హెడ్లైన్ సోషల్ చెక్. సోషల్ మీడియాకు కేంద్రం కఠిన నిబంధనలు. ఓటీటీ కంటెంట్ పైన మూడంచెల నిఘా. ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి, అందుకు సమగ్ర వ్యవస్థ ఉండాలి. మరో 25 రూపాయలు పెంపు అంటే ఇక్కడ మనం చూడొచ్చు. సిలిండర్ ధర మళ్లీ పెంపు. ఒక్క నెలలోనే 100 రూపాయల మేర పెరిగిన గ్యాస్ ధర. హైదరాబాద్ లో ప్రస్తుత ధర 846.50 రూపాయలు. కాంగ్రెస్ అబద్దాల కోరు పార్టీ అంటూ ఇక్కడ మోడీ వ్యాఖ్యానించినట్టుగా మనకు ఇక్కడ చూడొచ్చు. ఇక అక్రమ ఇళ్లపై అదనపు పన్ను కూడా ఇక్కడ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానంగా గోల్కొండ అంటూ మరో హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సోషల్ చెక్ లో మరొక అంశం మనం చూసినట్లయితే మహిళల గౌరవాన్ని దెబ్బతీసే సమాచారం గానీ దృశ్యాలను సత్వరమే తొలగించాలి. సోషల్ మీడియాలో జవాబుదారీకే ఈ నిబంధనలు అన్న కేంద్ర ఐటీ మంత్రి. ఇక ఉద్యోగాలపై విపక్షాలది కొత్త నాటకం. అసత్యాలతో గందరగోళపరిచే యత్నాలు. ఇప్పటి వరకు 1,32,899 నియామకాలు. ప్రైవేట్ రంగంలో 14 లక్షల ఉద్యోగాలు. జానారెడ్డి లాంటి నేతల నోట అసత్యాలు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. ఇక్కడ వ్యవస్థలన్నీ నాశనం. ప్రభుత్వంపై ఉత్తమ్ ధ్వజం. నేడు భారత్ బంద్. ఇక ఉస్మానియాను ఏం చేస్తారంటూ మరో హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఉత్తమ ఐటీ మంత్రిగా కేటీఆర్ అంటూ కూడా మరో హెడ్లైన్ ఈ రోజు మనం ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ. ఇక తూటాలకు భయపడం అంటూ సర్కార్ పై బండి సంజయ్ ధ్వజం ఎత్తినట్టుగా మనకి ఇక్కడ హెడ్లైన్ లో కనిపిస్తా ఉంది. ఇక ట్యూషన్ ఫీజు అంటే తేల్చే పనిలో పడిన విద్యాశాఖ. ఆ ఫీజు కింద అన్నింటినీ వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు. ఫీజుల నియంత్రణపై మళ్లీ సర్కార్ కసరత్తు మొదలు. తిరుపతిరావు కమిటీ నివేదికకు మార్పులు చేర్పులు. ఇక ప్రైవేట్ టీకా రేట్ ఎంతో. ₹300 నుంచి ₹400 మధ్య ఉండొచ్చు అంటున్న అధికారులు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ అంటే 45 నుంచి 60 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక రోగులకు టీకాలు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 236 ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి. మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. శిల్పం చెబుతున్న కథ. సిద్దిపేట జిల్లా నర్మెట్ట శివారులో లభించిన వీరగల్లు. ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఇక ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మెయిన్ ఎడిషన్ మనం చూసినట్లయితే మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. మోతేరాలో మోతెక్కించారు. బంతి బంతికి వికెట్ పడుతుందేమో అనే అంత ఉత్కంఠ. ఎటుపోయి ఎటు మలుపు తిరుగుతుందని ఉద్విగ్నత మధ్య సాగిన 3వ టెస్టులో ఇంగ్లాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని కుప్పకూల్చి స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి మోతేరాలో మధుర విజయం నమోదు చేసింది. ఇక సోషల్ డిజిటల్ మీడియాకు లక్ష్మణ రేఖలు. నగ్న మార్ఫింగ్ చిత్రాలను 24 గంటల్లో తొలగించాలి. దేశ సమగ్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలను మొదటగా పోస్టు చేసిన వారిని గుర్తించాలి. 15 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాలి. డిజిటల్ మీడియా ఓటీటీ ప్లాట్ఫామ్లకు నిబంధనలు. 3 అంచెల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటుకు సూచన. ఇక భారత్ పాకిస్తాన్ శాంతి బాట. సయోధ్య దిశగా భారత్ పాక్ అనూహ్యంగ చర్చలు. ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణ. ఇతర పాత ఒప్పందాలు అంతే పక్కగా అమలు. ఇరు దేశాల డీజీఎంఓల భేటీ. సంయుక్త ప్రకటన విడుదల. అజిత్ డోభాల్ చొరవతోనే పాక్ ఎన్ఎస్ఏతో తెర వెనుక చర్చ. ఇక స్వాగతించిన జమ్మూ కాశ్మీర్ పార్టీలు, హురియత్ సంస్థ. ఇక నీరవ్ మోదీని అప్పగించాలి. ఆయన అక్రమాల వ్యాపారే. భారత్ లో న్యాయం జరగదన్న వాదనలో పసలేదు. రాజకీయ ఒత్తిళ్లు నిజం కాదన్న బ్రిటన్ కోర్టు. ఇక ఖడ్జు వాంగ్మూలం దిగ్భ్రాంతికరం. జడ్జి అప్పీల్కు వెళ్లనున్న నీరవ్. కొన్ని నెలల తర్వాతే భారత్ కు తీర్పు. అనంతరం రాజకీయ దుమారం. రెవెన్యూ వివాదాలకు 20 రోజుల్లోనే పరిష్కారమా? విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. వైరిపక్షాల వాదనలైనా వినరా? ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోవాలని ఉంది. రెవెన్యూ ట్రైబ్యునళ్లపై ప్రభుత్వ వివరణ కోరిన న్యాయస్థానం. ఇక దారులు లేని ధరణి. పోర్టల్లో గ్రీవెన్స్, ల్యాండ్ మేటర్స్ కు తాళం. అర్ధాంతరంగా 2 ఆప్షన్ల తొలగింపు. 2 రోజుల్లో ధరణిపై కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్. ఇక మ్యూటేషన్లు, ట్రైబ్యునళ్లకు ఎన్ఆర్ఏ పాస్ పుస్తకాలపై సమీక్ష సమావేశం. 7 రోజులుగా జిల్లాలో ద్విసభ్య కమిటీ పర్యటన. ఇక కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కమిటీ నివేదికే కీలకం. 229 మంది విద్యార్థులకు కరోనా. 4 పాఠశాలల సిబ్బందికి పాజిటివ్. మహారాష్ట్ర వాషిమ్ జిల్లా హాస్టల్లో ఘటన. దేశంలో 16,738 కొత్త కేసులు, 138 మరణాలు. తాజా పాజిటివ్లలో సగానికి పైగా మహారాష్ట్రవే. రాష్ట్రంలో వైరస్ తో ఒక్కరోజే 80 మంది మృతి. కరోనా బులెటిన్లు కొనసాగించండి. రోజు రోజు వారి వివరాలను వెల్లడించండి. టీకా కేంద్రాల సమాచారం వెబ్ లో పెట్టండి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయండి. సర్కార్ కు హైకోర్టు ఆదేశం.
ఇక నచ్చిన సెంటర్ లో టీకా, ఒకటిన స్పాట్ రిజిస్ట్రేషన్, అదే రోజు వ్యాక్సిన్. కొండపాక పాఠశాలలో కరోనా కలకలం, 26 మందికి వైరస్ లక్షణాలు. ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ, 100,000 మంది హాజరయ్యేల ఏర్పాట్లు, పార్టీ ప్రకటన తేదీని వెల్లడించే ఛాన్స్. గ్యాస్ బండా ధరవు, సబ్సిడీయేతర గ్యాస్ పై 25 రూపాయల పెంపు, 20 రోజుల్లో పెంచడం 3వసారి, 3 వారాల్లోనే 100 రూపాయల పెరుగుదల. హైదరాబాద్ లో సబ్సిడీ సిలిండర్ ధర 8,46.50 రూపాయలు. ఇక 3 నెలల్లో 200 రూపాయలు పెంచడం అంటూ ప్రియాంక వ్యాఖ్యానించినట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం, శాఖల వారిగా వివరాలను ప్రజల ముందు పెట్టా, అనుమానం ఉంటే ఆయా శాఖల్లో ధృవీకరించుకోవచ్చు. యువతను గందరగోళపరుస్తున్న విపక్షాలు, కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో జానారెడ్డి చెప్పాలన్న కేటీఆర్. ఇక శాఖల వారిగా భర్తీ చేసిన పోస్టుల వివరాలు వెల్లడించినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. మంత్రి కేటీఆర్ కు స్కోచ్ అవార్డును అందజేస్తున్న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఉత్తమ ఐటీ మంత్రిగా కేటీఆర్, ఈ గవర్నెన్స్ లో తెలంగాణ టాప్. నేడు భారత్ బంద్, అఖిల భారత ట్రేడర్ల సమైక్య పిలుపు, పెరిగిన పెట్రోల్ ధరలు జీఎస్టీ సమస్యలకు నిరసనగానే బంద్ కు 2 ప్రధాన సంఘాలు దూరం, ఏపీ లారీ ఓనర్స్ సంఘం మద్దతు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఇక ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం మనం. మొదేరా మనదేరా, అక్షర్ అశ్విన్ విజృంభణ, ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం, సిరీస్ లో 2-1 ముందంజ. నానబాటలో ప్రజాసేవకు, నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి, తెలంగాణ బిడ్డల్ని గౌరవించే క్రమంలోనే నాకు ఎమ్మెల్సీ టికెట్, టిఆర్ఎస్ నాకు టికెట్ ఇవ్వడంలో రాజకీయ లబ్ధి కోణం లేదు, రాజకీయ లబ్ధికే అయితే పీవీకి బీజేపీ భారత రత్న ఇవ్వచ్చు కదా, 35 ఏళ్ల విద్యారంగ అనుభవాన్ని పట్టభద్రుల కోసం ఉపయోగిస్తాను. మాజీ ప్రధాని పీవీకి, సీఎం కేసీఆర్ కు ఎన్నెన్నో పోలికలున్నాయి. నాయన దేశాన్ని గట్టెక్కించారు, కేసీఆర్ తెలంగాణను కాపాడారు. బాబు బాటలో నడుస్తున్నది టిఆర్ఎస్ఏ, అందుకే ఆ పార్టీలోనే చేరా. నాయనకు జరిగిన అన్యాయాన్ని తెలుగు ప్రజలన్నిటికీ మరవలేరు. ఈ విధంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి వ్యాఖ్యానించినట్లుగా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇక గ్యాస్ బండా ధర 25 రూపాయల పెంపు అంటూ ఇక్కడ మనం హెడ్లైన్ చూడొచ్చు. సబ్సిడీయేతర వర్గాలకు వర్తింపు, 1 నెలలోనే 3 సార్లు పెరుగుదల, వినియోగదారులపై 100 రూపాయల భారం. ఇక అదుపులో ఉండాలి, సోషల్ డిజిటల్ మీడియా నియంత్రణకు రూల్స్, విద్వేష ప్రచారం, తప్పుడు వార్తలపై కఠిన చర్యలు. సీరియస్ కేసుల్లో 24 గంటల్లోగా చర్యలు, కోర్టు ప్రభుత్వం వద్దన్న వార్తలను ప్రసారం చేయొద్దు, ఫేక్ న్యూస్ పై ప్రభుత్వం అడిగిన సమాచారం అంతా ఇవ్వాలి. ఇక ఓటీటీలో కూడా నియమావళి, 3 అంచెల ఫిర్యాదుల వ్యవస్థ, కేంద్ర మార్గదర్శకాలు జారీ. ఉద్యోగాల లెక్క పక్క, 1,32,899 ఉద్యోగాల భర్తీ, బాజప్తా చెప్తున్నాం చూసుకోండి. విపక్షాల అసత్య ప్రచారంపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. ఇక కేటీఆర్ బెస్ట్ ఐటీ మినిస్టర్ అవార్డు ప్రకటించిన స్కోచ్. ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో కారులో పేలుడు పదార్థాలు. నీరవ్ కు షాక్, భారత్ కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు తీర్పు, రుజువైన అభియోగాలు. పాలిళ్లపై పాముకాటు, బిడ్డకు పాలిస్తుండగా ఘటన, తల్లి మృతి, మరొకరికి కాటు, ఏపీలో విషాదం. పెంచికల్పేటలో ఇంటింటికి నీళ్లు, 12 పంచాయతీల్లోని 3,334 ఇళ్లకు నల్లా కనెక్షన్లు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం శుద్ధ జలం సరఫరా. మళ్ళీ కరోనా పడగా అంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రధానంగా చూడొచ్చు మనం హెడ్లైన్, రాష్ట్రంలో స్వల్పంగా పెరుగుతున్న కేసులు, పొరుగు రాష్ట్రాల నుంచి పొంచి ఉన్న ముప్పు, అప్రమత్తమైన తెలంగాణ ఆరోగ్య శాఖ, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు. చూడొచ్చు మరో హెడ్లైన్, శాంతి మంత్రం, కాల్పుల విరమణకు కట్టుబడదాం, ఒప్పందాల అమలుకు భారత్ పాక్ అంగీకారం, ఇరు దేశాల డిజిఎంఓల సమావేశంలో నిర్ణయం. ఇక అది రాజ్యాంగ ఉల్లంఘనే, తక్కువ ప్రతిభ ఉన్న వారికి సర్కారీ కొలువులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారిని పక్కన పెట్టి తక్కువ ప్రతిభ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఇక ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఈరోజు మెయిన్ హెడ్లైన్స్. ఇక ఈరోజు వెలుగు దినపత్రిక మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. 5 రోజుల ఆట 2 రోజుల్లోనే ముగిసింది. పింక్ టెస్ట్ లో టీమిండియా గెలుపు, 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు. మొదటి రోజు టీకా లీడర్లకు, సెలబ్రిటీలకు కూడా వేయించే ఛాన్స్. ప్రజల్లో వ్యాక్సిన్ పై అపోహలు, భయం పోగొట్టడమే లక్ష్యం. మార్చి 1 నుంచి 2వ దశ వ్యాక్సినేషన్ ఏర్పాట్లు, అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. రాష్ట్రానికి మరో 4 లక్షల డోసులు పంపిన కేంద్రం. ఇక్కడ ఈరోజు ప్రధానంగా వెలుగు దినపత్రికలో మనం చూస్తున్న మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు, సెన్సార్డ్, ఇవి రూల్స్,
అభ్యంతర అసభ్య కంటెంట్ ను అడ్డుకునేందుకు మూడంచెల వ్యవస్థ ఇలా. ఒకటి, కంపెనీలు సోషల్ మీడియా స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రెండు, ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ వ్యవస్థ పర్యవేక్షణకు సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో రెగ్యులేటరీ బాడీ. ఇక మూడు, పై రెండు అంచెల్లో కంటెంట్ నియంత్రణ జరగని పక్షంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో కమిటీ జోక్యం చేసుకుంటుంది. తప్పుడు వివాదాస్పద పోస్టులు సృష్టించిన వ్యక్తిని గుర్తించే బాధ్యత సంస్థలదే. ఇక ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అభ్యంతరకర పోస్టులు తొలగించాలి. 15 రోజుల్లోగా బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలి. ఇక గలీజ్ వీడియోలు, ఫేక్ పోస్టులు నడవై. సోషల్ మీడియా ఓటీటీల కంట్రోల్కు ఎథిక్స్ కోడ్, కొత్త రూల్స్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఓటీటీలో 5 ఏజ్ గ్రూపులు. ఫేక్ మెసేజ్ పుట్టించిన వ్యక్తిని గుర్తించాలి. ఇప్పుడు మరో హెడ్లైన్ మనం చూసినట్లయితే, ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్న వార్త చూడొచ్చు, కరోనా బులెటిన్ రోజు ఇవ్వాల్సిందే, కరోనా అంతం కానప్పుడు డైలీ హెల్త్ బులెటిన్ ఎందుకు నిలిపివేశారని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ను హైకోర్టు ప్రశ్నించింది. శుక్రవారం నుంచే హెల్త్ బులెటిన్ ఇవ్వాలని చెప్పింది. ఇక బార్డర్లో కాల్పులొద్దు, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్తో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇండియా అంగీకరించింది. అయితే బార్డర్లో బలగల మోహరింపులో ఎలాంటి మార్పులు ఉండబోవని మన ఆర్మీ ప్రకటించింది. ఇండియాకు నీరవ్ మోడీని అప్పగించండి, ఎవిడెన్స్ ను పరిశీలించామని, నీరవ్ అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్నామని లండన్ కోర్టు అభిప్రాయపడింది. ఇక ఆయనను ఇండియాకు అప్పగించాలని తీర్పు చెప్పింది. చెరువుల కబ్జాలపై రిపోర్ట్ ఇవ్వండి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సిఎస్ ఆదేశం. వివరాలు సేకరిస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు. ఇక చెరువులపై వెలుగు స్టోరీకి స్పందించిన రాష్ట్ర సర్కార్. కేటీఆర్ కు స్కోచ్ అవార్డ్, మంత్రి కేటీఆర్ కు స్కోచ్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్ 2020 అవార్డు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మినిస్ట్రీ ట్విట్టర్ లో ప్రకటించింది. కరోనా సమయంలో మెరుగైన సేవలు అందించినందుకు ఈ అవార్డు దక్కినట్లుగా పేర్కొంది. ఇక ఒక్కో డోమ్ బేస్మెంట్ కు చూడొచ్చు, 115 టన్నుల స్టీల్, 780 క్యూబిక్మీటర్ల కాంక్రీట్, 8000 సిమెంట్ బస్తాలు. స్పీడ్ గా సెక్రటరేట్ పనులు. కొత్త సెక్రటరేట్ 200 ఏండ్లు పరిష్టంగా ఉండేలా, భూకంపాలను సైతం తట్టుకునేలా క్వాలిటీగా పనులు చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. గురువారం సెక్రటరేట్ నిర్మాణ పనులను అధికారులు కాంట్రాక్ట్ కంపెనీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇక పంటలు చేతికొచ్చే, కొనే దిక్కు లేకపోయంటూ ప్రస్తుతం మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం, కంది పల్లి శనగ రైతుల పరేషాన్. కేంద్రం చెప్పిన కొనుగోళ్లు షురు చేయని, మార్కెట్ బయటనే మస్తు ధరకు కొంటున్నారని ఆఫీసర్ల నిర్లక్ష్యపు సమాధానం. అగ్గువ సగ్వకే కొంటున్న వ్యాపారులు, వాళ్ళకి అమ్మితే లాగోడి పైసలు కూడా వస్తలేవంటున్న రైతులు. విదర్భలోనే ఆపకుంటే మళ్లీ విపత్తే. మహారాష్ట్రలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు. విదర్భ కేంద్రంగా పూణే, ముంబైలకు వైరస్ విస్తరణ. కట్టడి చేయకపోతే ఇతర రాష్ట్రాలకు పాకే ప్రమాదం. ఆ రాష్ట్ర కోవిడ్ టీమ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సుభాష్ హెచ్చరిక. ఇక ఇవి ఈరోజు వెలుగు దినపత్రికలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. నినాదం దినపత్రిక మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం మనం. 2వ దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం, వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలి, ఇక నుంచి కరోనా బులెటిన్ విడుదల చేయాలి, ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు. ఇక మరో హెడ్లైన్ ప్రధానంగా ఈరోజు నినాదం దినపత్రికలో మనం చూడొచ్చు, బండబడ సామాన్యుడి మరోసారి గ్యాస్ సిలిండర్ వాత. మరోమారు పెరిగిన వంట గ్యాస్ ధరలు, తాజాగా 25 రూపాయలు పెంచిన కేంద్రం. ఈ నెలలోనే పెరిగిన 100 రూపాయలు, నిత్యావసర వస్తువులది అదే దారి. ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన ప్రమాదం, కాన్వాయ్లోని కార్లు ఒకదానికొకటి ఢీ, క్షేమంగా బయటపడ్డ కవిత, ఇతర నాయకులు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగిత్యాలలో పర్యటన. ఇక సంగమేశ్వర లిఫ్ట్ ద్వారా సాగునీరు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశం. నీటిపారుదల శాఖ అధికారులతో హరీష్ రావు సమీక్ష. పీవీని ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్దే, అంతకు మించిన గౌరవం మరేముంటది. కాంగ్రెస్ల అంతర్గత కలహాలు సరికాదు, పీసీసీ స్పందించి చర్యలు తీసుకోవాలన్న జానారెడ్డి. ర్యాంకింగ్ లో కేటీఆర్ కు చోటు, స్కోచ్ ర్యాంకింగ్ లో కేటీఆర్ కు చోటు, ఐటీ మంత్రిగా ఉత్తమ పనితీరుకు అవార్డు. ఇక భూముల సమగ్ర వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న తెలంగాణ భూ పరిరక్షణ సమితి. కార్పొరేట్ పెత్తనంపై కత్తి, ఏపీలో మారనున్న విద్యారంగం, బలోపేతం కానున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ. ఇక తల్లిదండ్రులకు తప్పనున్న ఫీజుల భారం. పుదుచ్చేరిలో ప్రజాప్రభుత్వం ఉండాలి, నారాయణ స్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారు. మత్స్యశాఖ ఏర్పాటుపై రాహుల్ వ్యాఖ్యలపై ఎద్దేవా, పుదుచ్చేరి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ. ఉద్యోగాల భర్తీలో అర్ధ సత్యాల ప్రచారం, విపక్షాల తీర్పుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్, ఉద్యోగ భర్తీపై బహిరంగ లేఖ విడుదల. ఇక సోషల్ మీడియాపై సెన్సార్, సామాజిక మీడియాపై అమలు కానున్న ఆంక్షలు. ప్రింట్ మీడియా తరహాలో డిజిటల్ న్యూస్ మీడియా నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకువస్తామన్న కేంద్రం. ఓటీటీ వేదికలకు నూతన మార్గదర్శకాల విడుదల, వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు.
పళ్ళ మొక్కల పెంపకంతో కోతులకు చెక్. అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా దృష్టి. అడవుల విస్తరణ కోసం టేక్ మొక్కల పెంపకం. ఇక పంచాయతీ చట్టాలను అమలు చేయాల్సిందే. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. పారిశుద్ధానికి పెద్దపీట వేయాలి. పల్లె పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేష్ సమీక్ష. ఇక ఇవి ఈ రోజు నినాదం దినపత్రికలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్.